మరికా సేపట్లో పెళ్లి కూతురి మెడలో వరుడు తాళి కట్టాల్సి ఉండగా విషాదం చోటు చేసుకుంది. పీటలపైనే ఆ వధువు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు పెళ్లికొచ్చిన బంధువులు షాక్ కి గురయ్యారు. అంతా విషాదంలో ఉన్నప్పటికీ పెద్దల సలహాలతో వరుడు చనిపోయిన వధువు చెల్లిని వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఇటావా జిల్లాలో చోటు చేసుకుంది. ఇటావా జిల్లాలోని ననద్పూర్లో సురభి అనే అమ్మాయికి మనోజ్ కుమార్ అనే వ్యక్తితో వివాహం నిశ్చితమైంది. ఈ క్రమంలో ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లికి ఏర్పాట్లు చేశారు. వధువరులు పెళ్లిపీటలెక్కారు. పూలదండలు మార్చుకున్న తర్వాత వధువు సురభి పెళ్లిపీటల మీదనే కుప్పకూలిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు డాక్టర్లను పిలిపించారు. పరీక్షించిన వైద్యుడు ఆమె గుండెపోటుతో మరణించినట్లుగా తెలిపారు. దీంతో అంతా విషాదంలో మునిగిపోయారు. పెళ్లి ఆగిపోకూడదని భావించిన ఇరు కుటుంబాలు వధువు సోదరిని మనోజ్కిచ్చి వివాహం చెయ్యాలని నిర్ణయించారు. వధువు మృతదేహాన్ని ఓ గదిలో ఉంచి ఆమె సోదరితో వివాహం జరిపించారు. తమ సోదరి మృతి చెందడంతో ఏం చెయ్యాలో అర్థం కాలేదని, తామంతా దుఃఖంలో మునిగి ఉన్నప్పటికీ పెద్దల సూచనల మేరకు మరో సోదరుని వరుడికిచ్చి వివాహం జరిపించినట్లుగా సురభి సోదరుడు తెలిపారు.